నేను కేసు పెట్టినా ఇట్లా రా, నీ నీ జాగలో నువ్వే ఉంటూ నా జాగలో నేనే ఉంటా అంటే నేను రానుపో, ఏం చేసుకుంటావు చేసుకోపో అనేది మేడం. ఇప్పటికైనా నేను నాతో మాట్లాడాడు సరిగ్గా, ఆయన మాట్లాడితే ఇబ్బంది పెడుతుంది. నువ్వు వదిలిపెట్టు, ఇప్పటికైనా జీవితం అయింది ఆగమైందంటే నన్ను కొట్టిండు మేడం. ఆల్రెడీ ఒకటిని టెన్ చేసింది, వాడిని వదిలేసి మళ్ళీ పెళ్లి చూపులు చూసింది నలుగురు ఐదుని. వాళ్ళని కాదని ఇప్పుడు ఇంత ఉంది అంటే నిన్నేమనాలి? ఈమె ఉందని తెలిసి ఆమె ఉందని తెలిసి నువ్వు ఇద్దరు జీవితాలు నాశనం చేసేలాగా వాడి జీవితంలోకి పోయావంటే నిన్నేమనాలి? ఇంతమంది అనుమాన భర్తలు నిజం చేస్తాను తీయన్నాడు మేడం. వేరే వాడి మొగుడితో ఉండటం ఫ్యాషన్ అయిపోయిందా? వాళ్ళిద్దరు ఏడుస్తుంటే కనీసం కంట్లో ఒక చుక్క నీళ్ళు వస్తుందా? భార్య ఉంది చెల్లి ఉందని తెలిసి ఏ ధైర్యంతో వెళ్ళేవాడు జీవితంలోకి? ఏం చెప్పి తీసుకెళ్ళాడు? సచ్చిపోతాను ట్రేడు కింద పడతా అన్నాడు మేడం. ఎందుకు సచ్చిపోతాను అని అడగలేదా? నిజంగా మేడం అది ఏ తప్పు లేదు మేడం. ఎందుకు సచ్చిపోతావని అడగలేదా అంటున్నా? ఫస్ట్ బిడ్డను కూడా చంపింది మేడం. ఇది కథ కాదు జీవితం. వచ్చినాక నేను కేసు పెడతా రాలేదు మేడం. నేను కేసు పెట్టినా ఇట్లా రా, నీ నీ జాగలో నువ్వే ఉంటూ నా జాగలో నేనే ఉంటా అంటే నేను రానుపో, ఏం చేసుకుంటావు చేసుకోపో అనేది మేడం. ఈమెను అడిగిన అక్క ఎందుకు అట్లా చేస్తాను అక్క ఆయన మర్చిపోరాదు అక్క అంటే మర్చిపోతా అన్నాడు. అని మా అమ్మమ్మ నెట్టి పోయింది మేడం. మా అమ్మమ్మ తీసుకొని పోయింది ఈమెను. తీసుకొని పోయినాక అదే నైట్ నేను ఈయన దగ్గర పోయినా హోటల్ దగ్గరికి. రాజు ఇంటికి రావా, మరి ఆ పిల్లగాడు ఎత్తాను అని ఎత్తుకుంటూ ఇంటికి రా అంటే సరే వత్త పోవాలనేది మేడం. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే నేను ఎందుకు అత్త మీ ఇంటికి, నేను రాను, నువ్వు పెద్ద అని తిట్టేది మేడం. ఈమె దగ్గర పోయిండు మేడం. ఈమె దగ్గర పోతే యాక్సిడెంట్ అయింది అక్కడ. ఈ యాక్సిడెంట్ అయితే నైట్ 2 గంటలకు ఫోన్ చేసి నేను గార్డెన్ హాస్పిటల్ ఉన్నారా అనంటే నేను రాను, పిల్లగాని వేసుకొని ఎక్కడికి రావాలి, నేను రాను అన్న మేడం. తెల్లారి గట్ల 3 అయింది ఆయననే వచ్చిండు మేడం. వచ్చి ఇంట్లో పండుకున్నాడు. పండుకుంటే నువ్వు ఎటు పోయినావు రాజు అంటే నేను లక్ష్మీపురం పోతా అంటే యాక్సిడెంట్ అయిందంటే లక్ష్మీపురంకు నీకేం అవసరం, నువ్వు ఎందుకు పోయినావు అంటే ఎందుకో పోయినా నీకు ఏం చెప్పాలి నేను అని అన్నాడు మేడం. ఊకే కొట్టేది మేడం అడిగితే. ఒకసారి అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నువ్వు లేకపోతే చనిపోతా అన్నాడు, ఎందుకు కొట్టాడు? తెలియదు మేడం, ఊకే కొట్టేది, ఊకే చెయ్యెత్తది. అంటే మీ అక్క నిన్ను వదిలించుకోవడానికి అతనికి దగ్గర అయిందా, అతనే ఆమె కోసం నిన్ను దూరంగా చేయటం కోసం కొడుతున్నాడా? అప్పుడైతే అట్లనే చేశాడు మేడం. ఇప్పటికైనా నేను నాతో మాట్లాడాడు సరిగ్గా, ఆయన మాట్లాడితే ఇబ్బంది పెడుతుంది. పైసలు కూడా నాకు ఇయ్యడు మేడం, నాకు ఏ అవసరం మా అమ్మమ్మని అన్న చూసుకుంటారు. ఈమె కంట్రోల్ చేస్తుందా ఇప్పుడు ఆయన్ని నీ దగ్గరికి రానియకుండా? ఒకటే ఇంట్లో ఉంటాం మేడం, తిన్నామని అడగవు, ఉండడం అన్నాడు అడగడు. ఏదన్నా అవసరం ఉంటే నాకు లేవు, నువ్వేం చేస్తానో, నువ్వు ఇంట్లో ఎందుకు ఉంటానో, నువ్వు వాడిని ఒప్పుకున్నావు వీటిని ఒప్పుకున్నావు సరే లేదు ఊక్కున్నావు మేడం. నేను మా అమ్మకి చెప్తే వద్దతి ఆయన జోలిపోకు, ఆయన తన దెబ్బల పడకు, నీకేం కావాలని నన్ను నన్ను అడుగు, నేను ఇస్తా అంటే ఊకే అమ్మని అడిగేది మేడం. ఇక నా కొడుకుకి అయితే కొనుచ్చేది మేడం, నాకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు. ఈమెకే ఇస్తాడు అన్ని. మరి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ చెల్లి అందరూ ఉండగా ఈమె ఎలా ఇతనితో లవ్ లో పడింది? నేను అడిగిన మేడం, ఛాన్స్ అలా అడిగిన, నేను చేయకోసుకున్నా అక్క నువ్వు వదిలిపెట్టు, ఇప్పటికైనా జీవితం అయింది ఆగమైందంటే నన్ను కొట్టిండు మేడం. కొట్టి నువ్వు చూసినావా, నువ్వు కళ్ళతో చూసి దొరకబట్టాలే, నువ్వు ఎవడో చెప్తే ఎందుకు ఇంటావు అన్నాడు కొట్టిండు మేడం. మనిషిని చూస్తేనే తెలుస్తుంది కదా, ఆల్రెడీ ఒకటిని ఏం చేసింది, వాడిని వదిలేసి మళ్ళీ పెళ్లి చూపులు చూసింది నలుగురు ఐదుని. వాళ్ళని కాదని ఇప్పుడు ఇతంత ఉంది అంటే నిన్నేమనాలి? నేను ఈయన చేయలే మేడం, నేను లవ్ చేయలేను. ఎవరిని లవ్ చేయలేదమ్మా? మరి అతని లవ్ చేసినప్పుడు అతన్ని చేసుకోకుండా ఇంత అనుమానం వచ్చేలాగా ఎందుకు పేర్లు పెట్టి పిలిచావు అందరి ముందర? రాజు పేరు పెట్టి పిలుస్తారు కదా మేడం. ఉత్తర రాజు అని పిలగానే అతను అయిపోయాడా? పిల్లల్ని కొట్టి నీ దగ్గరికి వచ్చాంత నేను పేరు పెట్టి పిలుస్తా కదా మేడం. మరి పేరు పెట్టి పిలిస్తే ఎందుకు అనుమానం పడ్డారు మీ చుట్టుపక్కల వాళ్ళు? టిఫిన్ ఇచ్చినప్పటి అన్నం కూర అండి టిఫిన్ పెట్టి నేను మళ్ళీ పనికి పోయేది మేడం, ఇళ్ళ పని చేసేది. ఎందుకు అనుమానం ఇచ్చారు చుట్టుపక్కల వాళ్ళు? నేను ఏ తప్పు చేయలే మేడం ఆయనతో, అసలు నేను లవ్లో పడలేదు. ఎంకరేజ్ ఇస్తే ఎందుకు అనుమానం పడతారు? ఒళ్ళో పెట్టుకొని తినిపించినావా? నేను అలాంటి ఏం చేయలేదు. ఎందుకు అనుమానం వచ్చింది అంటున్నా? అందరు ఒక్క ఇంట్లో ఉంటేనే అనుమానం పడ్డారు మేడం. ఎట్లా పడతారు, ఎవరు పడరు అట్లా పిచ్చి? మీ చెల్లెలకే ఉంది నీ మీద అనుమానం.
నువ్వేం చేయకపోతే మీ చెల్లెలకి ఎందుకు అనుమానం వస్తుంది ఆ ముట్టుకొని ఉంటే నిన్నెందుకు గుర్తున్నాడు నేను ఆకడికి తిట్టినా మేడం తిడితే మళ్ళీ నా బయటి వేయండు నేను ఏం కావాలని తప్పు చేయలేదు మేడం నాకు తెలియదు నేను చేసుకున్న లవ్ అయినను నేను ఆయన కూడా నన్ను కొట్టిండు మరిది ఆయన కూడా కొట్టిండు అవును ఉట్టుకోకపోతే ఉట్టుకోలేదని ప్రూవ్ చేయాలి కానీ అతనితో చేసిన మేడం మా ఇంటి పక్క వాళ్ళందరూ ఆయన రెచ్చగొట్టిండు ఎందుకు రా చేసుకు వాళ్ళ మరిది అయితే నీ జీవితం ఆగమైందని ఇప్పుడు ఆ మొగుడు ఆమెని వాడిని కలవనీకుండా చేస్తావా అమ్మాయితో మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నావు అని కంట్రోల్ చేస్తావంట ఇంకా నేను ఈమెతో ఫోన్ మాట్లాడితే నీమనే తిడతా వాళ్ళ పెద్ద భార్య కాదు మళ్ళీ ఏమైనా అయితే పెద్ద కేసు అయితే దూకోరా అని కూడా అన్న మేడం ఎవరితో ఆయనతో అన్న మేడం అడుగు మేడం ఏమని అడిగావు ఈ అక్కకే సపోర్ట్ ఇచ్చిన మేడం రెండు మూడు సార్లు వచ్చేది మేడం ఫోన్ వస్తే నేను ఎత్తి మాట్లాడకపోయేది సరేలే అని పెట్ చేసిన కట్ చేసేది మేడం మళ్ళీ చేసేది రాజు ఫోన్ అత్తంది మాట్లాడంటే ఈయన కట్ చేసేది మేడం ఎవరు ఫోన్ చేస్తారు రాజు అంటే తెలిసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు అయితే మాట్లాడచ్చు కదా నేను ఏమన్నాను కదా అంటే ఆమెనే ఫోన్ చేస్తానంటే సరే మాట్లాడు మరి ఏంటిదో అడుగు రాదు అని నేను అనేది మేడం అంతే కదా దాంట్లోనే ఏదో ఒకటి గొడవ పెట్టుకుని కొట్టేది మేడం నీకు ఎప్పుడు తెలిసింది అమ్మాయి ఉందని పెళ్లి పెళ్ళం ఉందని నా 5 మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి చెప్పింది మేడం అప్పుడేమో కేసు పెట్టింది మేడం కేసు పెడితే మా అమ్మమ్మ నన్ను ఎవ్వరు రాలేదు నేను ఒక్కదాన్నే ఉన్నా నాకు ఏడు నెలలు పడ్డాక ఈమె మళ్ళీ కేసు పెట్టింది మేడం కేసు పెట్టినాక వాళ్ళు అన్నారట కదా నీతోనే ఉంటాడమ్మా అని పేపర్ రాయించుకున్నారట మేడం సరే రాజు ఆమెతోనే ఉంటా అంటానో కదా ఆమెతోనే ఉండు అని చెప్పిన సరే నేను ఎవరితోనే ఉండా నాకు అద్దు ఆమె నేను నీతోనే ఉంటా అంటే ఇద్దరిని చేసుకున్నావు కదా రాజు ఆమె దగ్గర కూడా పోవాలి కదా అని అడిగిన మేడం నాకు అద్దు నేను బోను అని అనేది మేడం ఎందుకు పోడంట ఏమో తెలియదు మేడం మరి నీకు 5వ నెల 7వ నెలకే తెలిసిపోతే ఆవిడ ఉందని మళ్ళీ ఈవిడ ఎలాగ మీ డెలివరీ టైంలో మీ నోట్తో ఆవిడ నేను ఇంటికి వచ్చిన నైట్ చూసిన మేడం ఈయన టీవీ చూస్తాడు నువ్వు రేపు పొద్దున పని పోలే కదా రాజు పండుగ నేను టీవీ బంద్ చేస్తా అంటే నీకు నిద్ర అత్తలేదా నువ్వు పండుకో అన్నాడు సరేలే చూడని తీ అన్నట్టుగా పడుకున్న మేడం ఈమెను ఇట్లా చేయించి చేయి పెట్టి లేపుతాడు నువ్వు ఎందుకు లేపుతారో నీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగచ్చు కదా నన్ను అడిగితే నేను అన్నం పెడతా కదా నీకు అని అంటే నీకు ఏం లేదు నువ్వు పండుకో అనేది మేడం సరే పోనీ ఆయన ఏదో అడుగుతాడో నాకేం తెలుసు కదా అన్నట్టుగా పడుకునేది మేడం ఇట్లనే కంటిన్యూ అవుతుంది మేడం నాకు కోపం వచ్చింది ఈమెను ముఖం పట్టుకుని అడిగిన మేడం అక్కకి ఇట్లా అందరు అనుకుంటారు నిజమేనా అంటే నవ్వింది మేడం నిజం చెప్పక్క నా కొడుకు ఆగమవుతాడు నేను ఆగమవుతా అని అంటే ఏం లేదు చెల్లే అనుకుంటా అనేది మేడం సరే లే అని ఊకున్నా మేడం ఒకసారి ఈమె పనిచేసే అపార్ట్మెంట్లోకి పోయిన మేడం ఆంటీ మాకు వచ్చిందంటే రాలేదు లావణ్య అప్పుడే వెళ్ళిపోయింది అని అన్నది మేడం నేను ఫోన్ చేస్తే ఈయన ఈమె సినిమాలు ఉన్నారు మేడం థియేటర్లు ఉన్నారు ఎక్కడ ఉన్నావు రాజు అంటే నేను హోటల్ పని మీద బయటకు వచ్చిన అంటే థియేటర్ సౌండ్ ఎందుకు వస్తాను రాజు నువ్వు బయటకు వస్తానంటే అది థియేటర్ సౌండ్ లాగా ఉన్నదా రోడ్డు మీద ఉన్నా నేను నాకు కోపం వచ్చి నైట్ 10:30కు రోడ్డు మీద పోయిన మేడం రోడ్డు మీద పోతాంటే ఇద్దరు అత్తాళ్ళు నువ్వు ఎందుకు అక్క ఇట్లా చేస్తావని రెండు మూడు మాటలు తిట్టిన మేడం ఈమెను తిట్టినట్టు చూస్తోంది ఉన్నప్పుడే పెళ్ళం ఉంది వాడికేం తెలుసు అంటే ఆవిడకి తెలిస్తే నీకు తెలిసినట్టు ఈమె ఉందని తెలిసి ఆమె ఉందని తెలిసి నువ్వు ఇద్దరు జీవితాలు నాశనం చేసేలాగా వాడి జీవితంలోకి పోయావంటే నిన్నేమనాలి ఇంత మంది అనుమాన పడతాను నిజం చేస్తాను అన్నాడు మేడం చెల్లెల జీవితం నాశనం చేస్తున్నావు ఆ అమ్మాయి ఎవరో ఉందని తెలియక అమ్మాయి తప్పు చేసింది నీ తల్లిదండ్రులు కొట్టాల్సిన సమయంలో కొట్టి ఏది మంచి ఏది చెడు చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఆడపిల్లలకు ఫ్యాషన్ అయిపోయిందా వేరే వాడి మొగుడితో ఉండటం ఫ్యాషన్ అయిపోయిందా వాళ్ళిద్దరు ఏడుస్తుంటే కనీసం కంట్లో ఒక చుక్క నీళ్ళు వస్తుందా చూడు జీవితంలో ఓడిపోయిన దానికి నిదర్శనం తప్పు చేసిన దానికి నిదర్శనం ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినందుకు ఈరోజు ఏడుస్తుంది ఏ ధైర్యంతో వాడి జీవితంలోకి వెళ్ళావు ఏ ధైర్యంతో వెళ్ళా వాడి జీవితంలోకి చచ్చిపోతాను రేడి కింద పడతా అన్నాడు మేడం ఎందుకు చచ్చిపోతాడంట ఎందుకు చచ్చిపోతాను అని అడగలేదా నిజంగా మేడం అది ఏ తప్పు లేదు మేడం ఎందుకు చచ్చిపోతావు అని అడగలేదా అంటున్నా ఫస్ట్ బిడ్డను కూడా చంపింది మేడం ఎవరు చంపారు పస్కల్ రక్త కణాలు తక్కువ చనిపోయింది ఫస్ట్ పాప కూడా ఎవరు చంపేశారు పాప చనిపోయింది ఎలా చనిపోయింది నా హెల్త్ బాగాలేక మేడం నాది ఏ తప్పు లేదు మేడం ఏ తప్పు లేకపోతే ఎందుకు వాడి జీవితంలోకి వెళ్ళావు వాళ్ళు ఇంతగానో పళ్ళు కూడా ఇరగొట్టాడు మేడం నీ పళ్ళు ఇరగొట్టాడా ఎందుకు ఇరగొట్టాడు ఎందుకు ఇరగొట్టాడు కావాలని ఒకరు జీవితంలో కావాలని మరి నీ పళ్ళు ఇరగొట్టి నీ బిడ్డను చంపేసిన వాడితో నువ్వు ఎందుకు ఉంటూ ఇంకొకరితో మాట్లాడొద్దని చెప్తున్నావు ఉంటాను గుండె ప్రమాదం అమ్మాయి కూడా చేశాడుగా ఉండలే
అందరి మధ్యలో పెళ్లి చేసుకుంది అమ్మాయి మీలాగా లేచిపోయిరాలా నీలాగా నీ చెల్లెల్లాగా ప్రేమించినా కూడా ఇంట్లో ఒప్పించుకొని పెద్దోళ్ళు చేస్తేనే చేసుకుంది మరి అలాంటి అమ్మాయితో ఉంటాను అన్నవాడు ఉండనోడు నీ తట్ల ఉంటాడు అనుకున్నావు ఉంటా అనుకున్నా మేడం ఎట్లా ఉంటాడు అనుకున్నావు చట్టంలో స్థానం ఉందా నీకు సమాజంలో స్థానం ఉందా నీకు రేపటి నుంచి వాడు మీ ఇద్దరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు మీకేనా కళ్ళు లేవా కాళ్ళు లేవా చేతులు లేవా లేదా పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు లేరా ఏం తక్కువైందని మీకు చెప్పు పెళ్లి చేయరా మీ అమ్మనాన్న చేస్తారా చేయరా మళ్ళీ ఓకే మరి ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియని స్వరూప గారు మరి ఈ రోజు వాళ్ళ ఆడపిల్లల జీవితాలు నాశనం అయిన తర్వాత ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు మరి దివ్య జీవితానికి ఏం భరోసా ఇస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం అలాగే చట్టానికి వ్యతిరేకంగా పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్న రాజుని తప్పు అని సరిదిద్దకుండా అలా గాలికి ఎందుకు వదిలేశారో రాజు తల్లిదండ్రులను కూడా అడుగుదాం స్వరూప గారు అలాగే రాజు తల్లిదండ్రులు రండి ఏమా ఈమె ఎవరు మా కోడలు మీ కోడలు మీ భర్తకి మీరు ఒకరే భార్య మీ ఆయనకు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారా ఒకటే భార్య మరి నీ కొడుకు మాత్రం పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటే అది తప్పు అని ఎందుకు చెప్పలేదు చెప్పినాం మేడం ఆయన వినిపించుకోలే ఇప్పుడు ఆయన ఆయన భార్య ఆయన పిల్లలు ఒక్క దిక్కు ఉండాలనే నీ దగ్గరికి వచ్చినావు నా ఆయన చెప్తావాడు అయితే ఫస్ట్ సారికి ఇట్లా తీసుకొచ్చినప్పుడు మెల్ల మెల్లలో పెట్టిన మేడం ఒక నెల 15 రోజులు మంచి ఉన్నాడు ఆమెతో నెలబైన తర్వాత కథ మనిషి మాయమైండు ఊళ్ళో లేడు అసలు ఎగిపోయినా అంటే ఒక 3 నెలల తర్వాత వచ్చిండు నేను తర్వాత ఎక్కువ ఉన్నారా అంటే ఐదలో ఉన్నాను ఒక్కొని ఉన్నా అంటే డైరెక్ట్ అమ్మాయిని తీసుకొని వచ్చింది ఇంటికి అమ్మాయిని తీసుకొని వచ్చినాక అమ్మాయిలు అని అన్న కదా ఏం తీసుకొచ్చినారా ఆ తప్ప చెప్పి అంటే నేను చేసుకుంటా నేను చచ్చిపోతా ఉండా ఏందమ్మా అంటే అమ్మ మేమైతే ఏమేమి తీసుకురాలేదు మాకు సంబంధం లేదు నువ్వే మా కోడలు 10 మందిలా నేను బాధపడి పెళ్లి చేసుకొచ్చిన నేను నా భార్య నా కొడుకు నా కోడలు అందరూ కలిసి వాళ్ళతో మాకు అవసరం లేదు నీకేం కావాలన్నా మమ్మల్ని కోసుకొని తినమ్మా అని ఇప్పటికి కూడా మేమే చెప్తున్నాం మేడం మీ ఇంకో కొడుకు ఎలా అంటాడు ఆయన మంచోడమ్మా ఆయన ఇతను చేసిన తప్పును ఖండించడం వాడు వచ్చింది కూడా 2 సార్లు వచ్చింది కూడా 2 సార్లు సో చిన్నప్పటి నుంచే మొండితనం ఆమె అంటే చచ్చిపోతానని బెదిరించడం మిమ్మల్ని అలాగే బెదిరించాడు అమ్మాయిలు ముగ్గురిని అలాగే బెదిరించాడు మరి అతను చేసిన తప్పుకి జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి ఇన్ని తప్పులు చేశాడు జీవితాంతం జైల్లో ఉంటాడో వాళ్ళ ఫస్ట్ భార్యను పట్టుకొని ఉంటాడో నువ్వు చేయాలి మేడం మరి అడగండి వాళ్ళందరికీ అబద్ధాలు చెప్తూ బతుకుతున్నట్టే ఇక్కడ కూడా అబద్ధాలే చెప్తున్నాడు ఒకటి మేడం ఆమె జీవితం బరాబర్ ఇదిగొట్టాడైతేనేమో ఆమెకు న్యాయం చేయండి లేదు నేను ఆమె దగ్గర పోను ఇట్లా దిగుతా అంటే మాత్రం జైల్లో పెట్టేసేయండి మాకు బాబు పుట్టలేదు అనుకుంటాం అమ్మా స్వరూప అమ్మా నీకు ఎంతమంది పిల్లలమ్మా ముగ్గురు వీళ్ళిద్దరు పెద్ద ఆవిడ రెండో ఆవిడ ఆమె పెద్ద ఆమె ఈమె రెండో మూడో అమ్మ ఏం చేస్తుంటుంది ఇంటికన్నా హైదరాబాద్ ఇళ్ళలో పని చేస్తుంది ఆమెను కూడా ఇచ్చి చేసేసి ఉండొచ్చుగా అంటే నేను ఏమని చేసుకున్నాక నేను ఏమన్నా కదా రాజు నువ్వు మీ ఈ పిల్లని చేసుకున్నావు కదా ఈ పిల్లని కూడా చేసుకోకు నువ్వు నీ పెళ్ళి అయింది అంటాను పెళ్లి కాలేదన్నాడమ్మా పెళ్లి కాలేదన్నాడు అస్సలు పెళ్లి కాలేదన్నాడు నా ఇమ్మ అనగానే పెళ్లి కాదన్న ఒకటే ఒక పోరాడు పుట్టిన అమ్మ అన్నాడమ్మా సరే అని ఇట్లా పోయి మళ్ళీ మేము చూసుకోమని మేడం కాడికి మహిళ మండలం మేడం కాడికి మేడం నువ్వు నేను హోటల్లో పని చేస్తాడు చూస్తాను కదా మేడం పొరగల రాగం చేసిండు మేడం పెళ్లి కాలేదు అంటాడు మేడం ఇక ఈ పిల్లని కూడా ఖరాబ్ చేస్తాడు అని చెప్పడానికి మేడం కట్టిపెట్టాలి మేడం ఏమన్నాడు నాకు పెళ్లి కాలేదు అన్నాడు నా పిల్లలు నాకు విడాకులు ఇచ్చింది నాకు పెళ్లి కాలేదు అన్నాడు సరే పిల్లలు విడాకులు ఎలా ఇస్తుంది నాకు విడాకులు ఇచ్చింది నాకు సంబంధం లేదన్నాడు ఇంతే ఆ పెద్ద పిల్లలకి ఇంతే ఉన్నాడు ఆ పిల్లడు ఒక్కడే పుట్టిండు నాకు ఆ అత్తమ్మ నాకు పెళ్లి కాలేదు ఆ పిల్ల నాకు విడత పోయింది నాకు ఆమెకి నాకు గొడవ వచ్చింది విడాకులు అయింది అన్నాడు పెళ్లి కాలేదంటే ఈ మచ్చింది మా ఇంటికి రాజు కావాలి రాజు కావాలంటే నేను పొద్దాగా పని చేసుకుందని పోతానే నేను మా ఆయనకు మందు తాగుతాడు ఆయన తాగున్నాడు ఇంట్లో ఇంటికి 3 సార్లు 4 సార్లు పోలీసులు వాళ్ళు వచ్చిరమ్మా స్వరూప ఏదంటే పని పోయినకి అక్కడికి వచ్చింది మేడం స్వరూప మరి ఏందుకు ఇట్లా మోసం చేద్దానంటే అమ్మ నీ మేడం నేను తొందరగా అయితే పని చేసుకుని మహిళ మండలం కాడికి వస్తామ్మా అని పని చేసుకున్నా మహిళ మండలం కాడ పిలిపిలి అంగన పోయినా పోయినాక ఏంది ఈ మాటలకి ఏమన్నా ఈ మెబ్బలు నేనన్నా లాస్ట్ నేను మహిళ మండలం పెట్టినాక నా పిల్లం అన్నాడు ఆయన పిల్లం అంటే నా పిల్ల మీ పెళ్లి కాలని నా పిల్లగా ఎందుకు మోసం చేసినావు నువ్వు ఆమెకు 3 సార్లు వచ్చిందమ్మ సంబంధం 3 సార్లు వస్తే నేను చేసుకుంటానని ఎత్తుగొట్టాడు ఆ పిల్లకు 3 సార్లు సంబంధం వస్తే 3 సార్లు గోళీలు వేసుకుంటుంది ఆ పిల్ల మా అక్క నాగం చేసిన నన్ను నాగం చేస్తాను మేము మహిళ మండలం పోయి కొట్టిస్తే నన్ను కొట్టించిరా అని ఇల్లంతా గుళ్ళ కొట్టి పూరగలను కొట్టి గడ్డ పొరతో నన్ను పొడిచి దానికి వచ్చిండమ్మా
रूपये पन चेया पन चेसा पन चेयक रेव दिपको अत सर आड़पील कदा मर तपूंद काल मोक्को दंड पिछड़ा मल्ल वीलिदर लोल्लिटो वील मुगर लोल्लिटर नीन आड़क पोने संबंधे लेदना पेदी पेमंटा रेप ना बिडल बागदी बिडलनेदी तलदन वोड़के मर्याद मूड संबंधा पेतर नी को आलरे भार्य उ आलरे पिल नी को तपूर वाले तप की इपड़ वाल जीवित नाशनम चुस्क वाल पिल जीवित नाशनम चार కూలి పని చేసుకున్న వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు చదివినోళ్ళని చూసావుగా మంచి చోట పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నోళ్ళని చూసావు కదా మరి నువ్వు కష్టపడుతుంటే కనీసం నీ కూతుర్లే నీకు విలువ ఇవ్వలేదు మా అమ్మ ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తుంది మేము రేప్ మంచి స్థానంకొచ్చి మా అమ్మకి తిండి పెట్టి మా అమ్మని గౌరవించాలనుకోలేదు కాబట్టి వాడినికన్నా నీ పిల్లల్ని నువ్వు తిట్టాలి ఆడ పిల్లలై ఉండి కూడా నిన్ను మోసం చేశారు నీ కష్టానికి విలువ లేకుండా చేశారు నీకు ఇజ్జత్ లేకుండా చేశారు నీ పిల్లలు ఏ వయసులో వాడతో లవ్ లో పడ్డారో తెలుసా ఏ వయసు నీ కూతురుది వాంతో ఉన్నప్పుడు అది 16 14 సంవత్సరాలు ఆ 14 సంవత్సరాలు పెళ్లి వయసా 18 ఏళ్లు దాటాలి అంటే నీ కూతుర్లు తప్పు చేయడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో నువ్వు అర్థం చేసుకో ఎందుకంటే నీ పెంపకం అలా ఉంది నీ మీద భయం లేదు ప్రేమ లేదు నీ బిడ్డలకి తల్లిదండ్రుల మీద భయమన్నా ఉండాలి ప్రేమన్నా ఉండాలి ఆ రెండు ఉన్నప్పుడే సక్రమంగా పెరుగుతారు వాడు వదిలేసి వెళ్తాడు పెళ్ళాన్ని వదిలేసినోడు ఉత్తున్నోళ్ళని వదిలేయడం పెద్ద విషయం కాదు వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకో దాంతో పోతాడు ఏంటి పరిస్థితి నీ కూతుర్ల పరిస్థితి ఒకసారి ఆలోచించు వాళ్ళకి ఇప్పుడు కూడా ఆలోచన లేదు రేపు మా భవిష్యత్తు ఏంటి మా తప్పు జరిగింది ఈ తప్పును సరిదిద్దుకుందాం ఇంకైనా సొసైటీలో గౌరవంగా బ్రతకడానికి దారి చూద్దాం అన్నట్లేదు వాడితోనే ఎట్లో ఒకట్ల కలిసి ఉందామని చిన్నదాంతో మాట్లాడితే పెద్దది కొట్లాడుతుంది పెద్దదాంతో మాట్లాడితే చిన్నది కొట్లాడుతుంది ఇద్దరికి వాడి హక్కు కాదు హక్కు ఎవరికి ఈ అమ్మాయికి పెళ్ళానికి కానీ వాళ్ళిద్దరికి కాని దాని గురించి వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు అంటే ఇప్పటికైనా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారా లేదా అని ఆలోచించు ఓకే మరి చూసారుగా స్వరూపకి కూతుర్ని కంట్రోల్ లో పెట్టడం చాత కాదు అలాగే రాజు తల్లిదండ్రులు కూడా మాకు కొడుకే పుట్టలేదు అనుకుంటాం అతను గనక భార్య పిల్లలతో ఉండకపోతే అంటున్నారు మరి ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి అంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు లాయర్ వెంకటేశ్వర్ గారు రావాలి ఓకే మరి చూసారుగా ఇటు సైడ్ బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఉన్నా కొడుకు చెడిపోయాడు ఇటు బాధ్యత లేని తల్లిదండ్రులు పిల్లలు చెడిపోయారు सो ఈరోజు భార్యని కాదని ఆల్రెడీ ఇద్దర్ని మార్చేశాడు ఏ దేనికి కూడా సక్రమమైన సమాధానం చెప్పట్లేదు రాజు సో ఈ సమస్యని ఎలా పరిష్కరిద్దాం ఇందాక మీరు చెప్పినట్టుగా మేడం మొక్కే వంగంది మానే వంగనా అన్నట్టుగా ఈ రోజు బాధ్యత తీసుకుంటున్నావు అని చెప్పి రాజ్ కుమార్ తల్లి తండ్రులు ఈ రోజు మాట్లాడినా కూడా అసలు ఎప్పుడు బాధ్యత తీసుకోవాలి ఏ వయసులో బాధ్యతలు తీసుకుంటే కనుక పిల్లలు సవ్యంగా సక్రమంగా ఉంటారు అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఈ రోజు అంటే తల్లిదండ్రులు కేవలం బాధ్యత తీసుకుంటే పిల్లలు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతారా ఆటోమేటిక్ గా అనేటటువంటి ప్రశ్న కూడా సూట్ అయినటువంటి సమాధానం లేదు ఈ రోజు ఇక్కడ చూసుకుంటే అరే ఇందాక దివ్య వచ్చి కూర్చున్నప్పుడు ఫస్ట్ మాకు అనిపించింది అరే ఏంటి ఇంత పిచ్చి పని చేసింది ఏంటి ఎవడో అనామకపోయి ఒక సంవత్సరం బట్టి అదే హోటల్లోనో ఏదో అదే చోట పనిచేస్తున్నప్పుడు నేను కోసుకుంటాను చచ్చిపోతాను అన్న వాడిని మాట ఎలా నమ్మేస్తుంది ఈ అమ్మాయి ఎందుకు మొత్తం కుటుంబాన్ని అంతా దూరం చేసుకుని ఎదురీది ఇటువంటి వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుందని అనుకునే లోపలే లావణ్య వచ్చి ఈ దివ్య రికార్డు బ్రేక్ చేసింది ఏ విధంగా అంటే కనుక అసలు 14 ఇయర్స్కే పెళ్లి చేసుకోవటం అసలు వాడు వెనక ముందు అసలు ఎవరున్నారో లేదో చూసుకోకపోవటం పెళ్ళి అయిందా లేదా పెళ్ళి ఉన్నారా అని లేదా చూసుకోకపోవటం అందులో అడుగు పెట్టడం కళ్ళు మూసి తెరిచే లోపలికి ఒక కొడుకును కంటాం వీళ్ళిద్దరు రికార్డ్ని ఈ శ్రవంతి బ్రేక్ చేసింది ఏ విధంగా అంటే కనుక అసలు ఆ అమ్మాయి చెప్పేటటువంటి మాటలు ఇతను ప్రేమించినటువంటి పద్ధతి విధానం అసలు ఎందుకు ప్రేమించింది ఎందుకు పోయిపోయి చెల్లి గొంతుకే గొంత ఎందుకు కోసింది అనేటటువంటి దాంట్లో ఆ అమ్మాయి బుర్రా తోకలేనటువంటి సమాధానాలు చెప్తుంది
ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటేనమ్మా అసలు సైకలాజికల్గా ఇక్కడ ఎవరిని ప్రథమంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎవరు మార్పు అన్నది సమాజానికి ముఖ్యమైనటువంటిది అంశం అంటే ఇటువంటి ఇటువంటి ఆడపిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం ఈజీయా లేదంటే ఎడతెరపి లేకుండా ఇలా ప్రేమిస్తూ కోసుకుంటానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ప్రేమతో ఆగకుండా పెళ్లి చేసుకుంటూ పెళ్లితో ఆగకుండా పిల్లలను అంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఉండేటటువంటి ఇలాంటి రాజకుమారి వ్యక్తులు లాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి సమాజానికి మార్చి ఇవ్వాలి అనేటటువంటిది ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ప్రథమమైన అంశం ఈరోజు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే ఎన్నో పేపర్లో కానీ మీడియాలో కానీ మనం చూసేటటువంటిది ఏంటంటే కనుక తల్లి చనిపోవటం కాకుండా తల్లితో పాటు పిల్లలను కూడా తల్లులు చంపేసుకుంటున్నారు అనేటటువంటిది ఇందాక లావణ్య చెప్పినటువంటి మాటలోనే మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇది కేవలం పెళ్లిని చేసుకోవటం వాళ్ళని సక్రమంగా చూసుకోకపోవటం పిల్లలను రోడ్డు మీద పడేయటమే కాకుండా ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుంది ఇటువంటి పరిస్థితికి లేదంటే కనుక అటువంటి కన్నటువంటి పిల్లల్ని మానసిక పరిస్థితిని వీక్గా చేస్తుంది అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు రాజకుమారి యొక్క చాకచక్యం కూడా మనకి ఇంకో విధంగా కనిపించింది మేడం ఏంటంటే కేవలం దివ్యనే కాదు కోసుకుంటాను చచ్చిపోతానని మోసం చేసినటువంటి వ్యక్తి దివ్య తల్లిని కూడా మోసం చేశాడు అసలు ఇక్కడ దివ్య ఏం కోరుకుంటుందన్న విచిత్రమైనటువంటి పొజిషన్లో మేము ఉన్నాం రెండోది ఏమైంది అంటే కనుక ఈరోజు దివ్య ఎటువంటి గ్యారంటీతో ఒక క్వశ్చన్ మార్క్ లేకుండా ఇతనితో ప్రయాణించగలదన్నది రెండు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయమ్మా కానీ ఖచ్చితంగా నాకు ఏమంటున్నానంటే దిస్ ఎపిసోడ్ షుడ్ నాట్ ఎండ్ వితౌట్ కౌన్సిలింగ్ ఇతను కౌన్సిలింగ్ చేయకుండా మాత్రం ఈ ఎపిసోడ్ ఎండ్ అవ్వకూడదు అన్నది ఒకటి తాగుతాడా హింస పెడతాడా టార్చర్ పెడతాడా కత్తితో నరుకుతాడా అనేటటువంటి ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ కనిపించకపోయినా కూడా మానసికంగా ఒక విధమైనటువంటి హింసకు గురి చేస్తాడు ఎటువంటి హింసకైతే కనుక చచ్చిపోతాను అనేటటువంటి మాటతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడో అదే ఇమోషనల్గా అందులోంచి బయటపడతాడు ఏ విధంగా సింపుల్ నేను 3 సంవత్సరాల పాటు బాగానే చూసుకున్నాను అన్నీ ఇచ్చాను కానీ ఈ అమ్మాయి ఏది కూడా రిసీవ్ చేసుకోకుండా సింపుల్గా నన్ను అనుమానించేది బాధ పెట్టేది కాబట్టి ఈ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అదేదో ఇంత కారణం కనిపించిందిరా భగవంతుడు అనుకునే లోపలే ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు ఆ అమ్మాయిని చేసుకోవటానికి చూపెట్టేటటువంటి కారణం ఇంకెవరికీ కనిపించదు అంటే ఏంటంటే ఇది ఒక స్కెచ్ అన్నమాట ఈ స్కెచ్లో ఏంటంటే మీలాంటి ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామానికి మిమ్మల్ని అందరినీ కూడా కామంతో వాడుకున్నాడమ్మ ఒక కామానికి దానికి అలవాటు పడేటటువంటి వాడు ఎదుటి వాళ్ళని మానసికంగా చంపేస్తాడే కానీ చచ్చిపోడు ఇది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది అతను కేవలం ఏంటంటే ఈ శారీరక పైనటువంటి సుఖం గురించి ఆ శారీరక పరమైనటువంటి సుఖంలో కనిపించేటటువంటి కొత్తదనానికి అలవాటు పడినటువంటి వ్యక్తి అంటే రేపటి రోజు నాకు ఏ యాంగిల్లో ఆ కొత్తదనం లభిస్తుంది అని ఆలోచించేవాడు ఈరోజు ఎందుకు చచ్చిపోతాడమ్మా మీరందరూ పిచ్చోళ్ళు కాకపోతే చచ్చిపోడు చంపేస్తాడు ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా రాజకుమారి ఇక్కడ ఈరోజు ధైర్యంగా కూర్చున్నాడు ఏముందిలే నేను నా భార్యను కావాలి అని అంటే కనుక వీళ్ళు వదిలేస్తారు వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ధైర్యంతో ఈరోజు కూర్చుని ఉండొచ్చు కానీ ఖచ్చితంగా అతను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక రేపటి రోజు నీకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది అంటే ఇప్పుడు కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి నేను ఎలా నడిస్తే ఎలా ఆలోచిస్తే అలా నడుస్తుంది అని అనుకుంటాను కానీ రేపటి రోజు ఏదైతే కనుక ఈ వీళ్ళు కన్నటువంటి పిల్లలు ఉన్నారో ఈ పిల్లలు ఖచ్చితంగా నీ మీద పగ తీర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఈరోజు అన్యాయం తెలియకపోవచ్చు వాళ్ళు పసి మనసులు కాబట్టి ఈరోజు అన్యాయం తెలియకపోవచ్చు రేపటి రోజు అమ్మ నాన్న ఇంత అన్యాయం చేశాడా నిన్ను ఎటు కానటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అనాథలుగా రోడ్డు మీద వదిలేశాడా ఎంత అన్యాయం చేశాడమ్మా నాన్న అని చెప్పి నువ్వు మంచం మీద పడిన రోజు నీ పిల్లలు నిన్ను ఎదురుగుంటా నిలబడి నిన్ను ప్రశ్నించే రోజు వస్తుంది చూడు ఆ రోజు రాకుండా పోదు ఆ రోజు నీ పరిస్థితి ఒక్కసారి ఊహించు ఓకే మరి చూసారు కదా మ్యామ్ ప్రతి అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేసే తన దాన్ని చేసుకున్నాడు కానీ ఇక్కడ స్రవంతి లావణ్య తెలిసి బురదలో కాలు పెట్టారనేది స్పష్టంగా అర్థమవుతుంది అండ్ మనకు చెప్పినట్టుగా అమ్మాయి నాకు పెళ్లి కాలేదని చెప్పాడు నేను మోసపోయానని చెప్పింది రాంగ్ అసలు వీళ్ళ మైండ్ సెట్ అసలు కరెక్ట్ గా అర్థం కావట్లేదు తల్లి కూతుర్లది సో ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఇక్కడ మనం ఎప్పుడు కూడా ప్రతి సమస్యకు కూడా మూలం ఏంటి అని చూస్తాం ఇక్కడ ప్రధానంగా నేను మాత్రము ఖచ్చితంగా చెప్పగలను తల్లిదండ్రుల పెంపక లోపమే అని చెప్పగలను అది ఏ వైపు తల్లిదండ్రులు అంటే ఒక రాజ్కుమార్ తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి కారకులు అని చెప్పడానికి లేదు ఇక్కడ అందరు తల్లిదండ్రులు కూడా దీనికి కారణమే ఎందుకంటే ఇక్కడ 3 అమ్మాయిల జీవితాలతోనే ఆడుకొని వాళ్ళ జీవితాలను చిందరవందర చేసి వాళ్ళ ద్వారా ఒక 4 పిల్లల్ని మరి ఈ
ప్రపంచానికి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను ఒక ప్రశ్నార్థకంగా మార్చినటువంటి వ్యక్తి రాజ్కుమార్. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు లావణ్య అండ్ శ్రవంతి విషయానికి వచ్చినప్పుడు చాలా భయానకమైనటువంటి పెంపకంగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కనీసం ఒక ఒక మేజర్ వయసు వచ్చిన తర్వాత ఒక ఆలోచించేటటువంటి వయసు వచ్చిన తర్వాత ప్రేమలో పడ్డారన్నది కాదు. కేవలం 14 ఏళ్ల వయసులోని 15 16 ఏళ్ల వయసులోని ప్రేమలో పడుతున్నారంటే వాళ్ళని ఎంత అజాగ్రత్తగా తల్లిదండ్రులు పెంచుతున్నారు అన్నది మనం గుర్తించాలి. ఇంకో ఆడపిల్ల ఇంట్లో ఉంది, ఇంకా అమ్మాయికి వీళ్ళు ఏం మెసేజ్, ఒక చిన్న అమ్మాయి ఉంది, వాళ్ళని గాలికి వదిలేసి వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి వాడు, అసలు తిరగవలసినటువంటి అవసరం ఏంటి, ఇవన్నీ కూడా ఏమి కూడా పరిశీలించకపోవడం అనేది తల్లి ఒక బాధ్యత. నిజం చెప్పాలంటే పరిశీలించకపోవడం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి తప్పుగా మనం పరిగణించాలి. దాని ఒక నెట్ రిజల్ట్ ఈరోజు ఇద్దరు ఆడపిల్లలు ఎంత దయనీయంగా వాళ్ళ జీవితాన్ని కోల్పోయి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నా కూడా ఏమాత్రం కూడా ఇది ఒక సామాన్యమైనటువంటి విషయం అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ఆ తల్లిలో మనం చూడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక రాజ్ కుమార్ తల్లిదండ్రుల విషయానికి వస్తే ఈరోజు మన ముందు ఇక్కడ కూర్చొని మా అబ్బాయి ఉంటే తన భార్య బిడ్డలతో ఉండాలి లేకపోతే జైలుకు పోవాలి అని చెప్పేటటువంటిది ఒక డైలాగ్గానే నేను పరిగణిస్తున్నాను. కానీ వాళ్ళలో వచ్చినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి హృదయ స్పందనగా నేను పరిగణించటం లేదు. ఎందుకంటే నిజంగా అటువంటి భావన కానీ వాళ్ళకు ఉంటే ఎప్పుడైతే కొడుకు భార్య ఉండగా దివ్య ఉండగా ఈ అమ్మాయి ఎవరు లావణ్యాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఈ మాకు ఆల్రెడీ కోడలు ఉంది, మనవడు ఉన్నాడు, మనవరాలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఉండగా నీ కూతుర్ని తీసుకొని వచ్చారు, తీసుకెళ్ళండి మర్యాదగా అని చెప్పాలి. లేదా ఆ అమ్మాయి జీవితాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించడం, లేదా తమ కొడుకు చేసినటువంటి తప్పుకి మా కొడుకు తప్పు చేశాడని చెప్తున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను. కొడుకు వేరే అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? అటువంటి తల్లిదండ్రులు నేను అభినందిస్తాను. ఇచ్చినాం మేడం, అవుంది పద్దు మా బాబుకు మా పెళ్ళి అయింది, ఆల్రెడీ ఒక కొడుకున్నా, నువ్వు పద్దు చదివిన అంటున్నావు కదా, వానికంటే మంచి భర్త దొరుకుతుంది, నీ లైఫ్ అట్లా నాశనం చేసుకోవద్దమ్మా అని కూడా ఒకళ్ళ మీద బండ పెట్టుకొని చెప్పినా మేడం. ఏమన్నది ఆవిడ? నేను పోను, నేను ఆయననే కావాలి నాకు అన్న. ఈ అమ్మాయి కాదు, వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గర కూడా పోయినాం, అప్పచెప్పినాం వాళ్ళు ఇంట్లో, చెప్తే ఏమన్నారు వాళ్ళు? చెప్తే వాళ్ళు సపోర్ట్ చేయలే, చెప్పినాక నచ్చింది. ఒకవేళ నా పిల్లల జీవితం ఆగమైంది, ఇప్పుడు ఇల్లు తీర్మాంపు కావాలి, నా పిల్లల జీవితం ఆగమైంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దానికి కూడా సమాధానం చెప్తాను. ఎవరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు? ఎవరిని అడుగుతారు? ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఉండు, మూడో కూతురు కూడా వాడు, దానికి ఒక ఇద్దరిని అంటాడు, ఇట్లాగే ఉండు. ఇప్పుడు ఏ ధైర్యంతో తప్పు చేస్తున్నా మీ కూతుర్లు? ఏ తప్పు చేసినా మా అమ్మ ఇంట్లో పెట్టుకొని పోషిస్తుందనా? లేకపోతే ఎవరితో కూడా మా అమ్మ ఊరికే ఉంటుందనా? 5 సంవత్సరాల కదా మొగడు కావాలని ఒక్క రోజున రాలేదు. ఎందుకు రావాలి? కట్టుకున్న పెళ్ళావా, అందరికి వెళ్ళాలా, నా మొగుడు కావాలని ఇంటికొచ్చి చెప్పింది. ముగ్గురికి మాట్లాడే అర్హతే లేదు. మీరు కావాలని తెలిసి తెలిసి తప్పు చేసినప్పుడు చట్టం కూడా మీకు సహాయం చేయదు. ఏనా భయం భక్తుందా మీకు? ఆడపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు. 14 ఏళ్ళకి మొగుడు కావాలా మీకు? మీ అమ్మకి నోరు లేస్తుంది, మీకు నోరు లేస్తుంది. సొసైటీ అంటే భయం లేదు, చట్టం అంటే భయం లేకుండా ఆటలాడుకుంటున్నారు మీరు. ఎంత ధైర్యంగా చెప్తుంది ఇంతకుముందు నా కొడుకుని చంపి చచ్చిపోతుందంట, అదొక్కటి జాలు నిన్ను ఎత్తి లోపలేయటానికి. చెప్పండి మేడం. ఒక తప్పు చేసినటువంటి మగవాడిని ఈ సెక్షన్స్ వలన మనం శిక్షించవచ్చు అని చెప్పచ్చు. ఈ కేసుల్లోని ఈ ముగ్గురు అమ్మాయిలకి ఏ విధంగా చట్టం ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది అన్నది మనం ఇక్కడ గమనించాలి. మొదట మనం దివ్యను తీసుకుందాం. దివ్య యొక్క వివాహము ఓకే, ఒక ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళ తల్లిదండ్రుల మధ్యన జరిగింది కాబట్టి అది మనము శాస్త్రీయమైనటువంటి
చట్టబద్ధమైనటువంటి వివాహంగా పరిగణిస్తాం కాబట్టి హిందూ వివాహ చట్టం ప్రవేశిస్తుంది. ఒక హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం పెళ్లి జరిగిన తర్వాత విడాకులు కాకుండా తాను బ్రతికుండగా తన భర్త ఇంకొక మహిళని పెళ్లి చేసుకున్నాడు అంటే ఇక్కడ దివ్యకి సెక్షన్ 494 కింద అతన్ని శిక్షించేటటువంటి అతనిపైన కంప్లైంట్ చేసేటటువంటి అవకాశం. నీ కూతురు వచ్చి లావణ్య వచ్చి ఆయనకి పెళ్లి అయిందని నాకు తెలియదు పెళ్లి కాలేదు అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ పీరియడ్ మటుకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను అయ్యో ఎంత అన్యాయం జరిగిందో ఒక ఆడపిల్లకి 14 ఏళ్ల వయసులోని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 ఏళ్ల వయసులోని పెళ్లి అన్నది ఆమోదకరమైందేనా అక్కడ చట్టం నీకు విరుద్ధమైంది. రెండోది ఒకవేళ 14 ఏళ్ల వయసులోని ఎవరో పరాయి మగోడొచ్చి నీ కూతురుతోని పెళ్లి అనేటటువంటి ఒక వంకతోని శారీరక పరమైన సంబంధం పెట్టుకుంటే దాన్ని రేప్ కింద పరిగణించి నువ్వు 376 కింద కంప్లైంట్ ఇచ్చావా? లేదు. డెఫినెట్లీ ఇది నేరంగా పరిగణింపబడదు. మీ అవసరం అవకాశం గురించి చేసుకున్నటువంటి ఒక చర్య మాత్రమే కాబట్టి మీ ఇద్దరికి కూడా ఏ విధమైనటువంటి చట్టపరమైనటువంటి అవకాశం కానివ్వండి లేదా సహాయం కానివ్వండి అందేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చట్టము మరి మీ చాలా మంది ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మైండ్లోని ఈవెన్ చెప్తున్నటువంటి నా మైండ్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఏమని మరి ఇలా తప్పులు చేసేసి ఆడపిల్ల జీవితాలతో ఆడుకొని ఆడపిల్లల జీవితాలతో వెళ్ళిపోయేటటువంటి వారికి చట్టం ఏం శిక్షించదా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. తప్పకుండా శిక్షిస్తుంది. ఎప్పుడు శిక్షిస్తుంది? నీకు తెలియకుండా నిన్ను మోసం చేసి నిన్ను ఉపయోగించుకుంటే నిన్ను శిక్షిస్తుంది. నీకు అన్నీ తెలిసి నేను రెడీగా ఉన్నాను ప్లీజ్ యాక్సెప్ట్ మీ పర్వాలేదు నీకు భార్య ఉన్నా పర్వాలేదు నీకు బిడ్డలున్నా పర్వాలేదు నేను నీకున్నాను అని నిన్ను నువ్వు సమర్పించుకుంటే చట్టం నీకు నీకేమాత్రంగా అండగా ఉండదు. ఎందుకంటే నువ్వు నేరం చేస్తున్నావు. ఇక్కడ నేరస్తులకి చట్టం అండగా ఉండేటటువంటి అవకాశం లేదు. ఇది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈరోజు లావణ్య స్రవంతి స్థానంలో కూర్చున్న ప్రతి ఆడపిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ ఇష్టం గురించి మీ శారీరక ఆశలు తీర్చుకోవడానికి ప్రేమ అనే పేరుతో మోసపోతే మీకు ఏ విధంగా సామాజికంగా కానివ్వండి చట్టపరంగా కానివ్వండి ఏ మహిళా సంఘాలు కానివ్వండి ఏ లాయర్లు కానివ్వండి ఏ న్యాయ వ్యవస్థలు కానివ్వండి ఏ రాజకీయవేత్తలు కానివ్వండి ఏ ప్రభుత్వాలు కానివ్వండి ఏ రాజ్యాంగాలు కానివ్వండి మిమ్మల్ని ఆదుకునేటటువంటి అవకాశం లేదు. అటువంటి అవకాశం రాయాలంటే రాజ్యాంగం తిరగరాయాలి చట్టాలని మళ్ళీ రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సమాజం మనకు అక్కర్లేదు. ఏం తీసుకున్నావు నిర్ణయం? చట్ట ప్రకారం నీ భార్యతో నీ పిల్లలతోనే నువ్వు ఉండాలి. మళ్ళీ వాళ్ళని చూసినట్టు కానీ వాళ్ళతో మాట్లాడినట్టు కానీ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కానీ గనక తెలిస్తే జీవితాంతం జైల్లో ఉంటావు. దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఈయన వాళ్ళ దగ్గర పోడు, వాళ్ళవి ఈయన దగ్గరకు వస్తారు. వస్తే కేసు పెట్టచ్చు. మీరు పెడతాం మేడం. వాళ్ళిద్దరి వలన అతనికి ఎటువంటి చట్టపరమైనటువంటి హాని ఉండకపోవచ్చు. కానీ ఈమెతోని తన జీవితాన్ని సరిదిద్దుకోకపోతే జైలుకి వెళ్తాడు. అలా అని చెప్పేసి ఆయన చేసిన తప్పుకి ప్రతి మగోడు ఇష్టం ఉన్నట్టు ఆడోళ్ళు పిచ్చుకొని పిల్లల్ని కని రోడ్డు మీద పడేస్తే చూస్తూ ఊరుకో చట్టం. ఆయన చేసిన తప్పుకి ఆ పిల్లలందరినీ పోషించవలసిన బాధ్యత కొడుకు మీద ఉంటుంది. ఆ బాధ్యత తీసుకోకపోతే జైలుకి వెళ్తాడు. సో అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకి భర్తగా అతను ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలని అతన్ని రెచ్చగొట్టమో ఇంటికి పిలవటమో చేస్తే ఆమె కేసు పెట్టింది అనుకో, అతనితో పాటు మీరందరూ కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పిల్లలకి ప్రతి నెల ఎంత నువ్వు సంపాదిస్తున్నావో దాంట్లో వాళ్ళు బ్రతకడానికి అంటే వాళ్ళ పోషణకి. అది మీరు ఆలోచించాలి. మా అట్లంతా పంపించరు. అంతేగాని భార్యని భర్తను విడదీస్తామంటే ఎట్లా అవుతుంది? అది ఎట్లా చూసుకుంటారు? నువ్వే ఎవరు చెప్పడానికి? నువ్వు న్యాయ వ్యవస్థ నీ చేతుల్లోకి తీసుకుంటావా? మేమో మీ బుగ్గుని చూసుకోవండి అని చెప్పేసి ఈ రోజు తీర్పిస్తే రేపు ఈ రాజకుమారులు లాంటి వాళ్ళు నలుగురిని తెచ్చి పెట్టుకుంటారు. మరి ఎట్లా అమ్మ? మరి అది ముందు ఆలోచించుకో. భవిష్యత్ ఏంటి అనేది నీ కూతుర్లు 14 ఏళ్లకే అప్పగించేటప్పుడు ఉండాలి ఆలోచన. మీరు కోర్టుకెళ్ళినా కూడా మీకు ఏ న్యాయం జరగదు. అదే కదా ఇంతవరకు తెలుగులో చెప్పింది.
ఇక నుంచి నీ భార్య నీ పిల్లలే నీ లోకం అది కాదు అంటే మాత్రం నీ భార్య ఏమన్నా అనుకుంటే మీవు మీ నాన్న మీ అమ్మ మీ అన్న అందరూ లోపలికి వెళ్తారు ఎందుకంటే అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకి అన్ని రకాల హక్కులు చట్టంలో ఉంటాయి ఈ విధంగా బాధించిన ఆడవాళ్ళకి చట్టంలో ఎక్కడ హక్కులు ఉండవు తెలిసి తెలిసి తప్పు చేసే వాళ్ళకి నీకు పుట్టిన పిల్లలని నీకు నమ్మకం ఉంటే వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ బ్రతకడానికి వాళ్ళ చదువుకోవడానికి స్కూల్స్ లో చేర్తే ఏమ ఇవ్వాలో అది ప్రతి నెల ఒక అకౌంట్ తీసి అకౌంట్ లో వేసేయాలి కష్టపడి సంపాదించు భార్య పిల్లల్ని పోషించు అప్పుడు ఇంకో ఆలోచన అనేది రాదు ఏ పని లేకపోతేనే ఇట్లా పనికిమాలిన ఆలోచనలు వస్తుంటాయి ఇంకోసారి వాళ్ళు చచ్చిపోతామనో లేదా వాళ్ళ చేతులు కోసుకుంటామనో ఫోన్లు చేసి బెదిరిస్తే నేను భయపడి పారిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అంటే అలాంటి అబద్ధాలు ఎవ్వరు కూడా వినరు వాళ్ళు ఏం చేసుకున్నా నీకు సంబంధం లేదు అర్థమైందా తెలిసి తెలిసి వాళ్ళు నీ జీవితంలోకి వచ్చారు నీ భార్య జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి దానికి పనిష్మెంట్ ఈ రోజు భగవంతుడు వాళ్ళిద్దరికి ఇస్తున్నాడు ఇన్ని రోజులు వాళ్ళు పడ్డ బాధ ఏంటో జీవితాంతం వాళ్ళిద్దరు పడాల్సిందే అర్థమైందా లేదు భార్యను తీసుకొని వెళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా నీకు అండగా మేము ఉంటాం ఈ రోజు నుంచి ఈ బతుకు జట్కా బండే నీకు పుట్టినిల్లు నీకు ఏ కష్టం వచ్చినా కూడా నువ్వు రావచ్చు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి ఓకే మరి చూసారుగా స్రవంతి లావణ్య లాంటి బతికించిన ఆడపిల్లలకి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు అలాంటి ఆడపిల్లల స్థానంలో ఉన్న ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సింది తమకు పెళ్లి వయసు వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులు చూపించిన అతన్ని పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు అలా కాకుండా 14 ఏళ్లకు 15 ఏళ్లకు ఇలా ఒక మగవాడిని నమ్మి తమ శరీరాన్ని అప్పగిస్తే జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది అండ్ సమాజంలో కూడా స్థానం ఉండదని తెలుసుకోండి అండ్ స్వరూప లాంటి తల్లులు తెలుసుకోవాల్సింది పిల్లల కోసం కష్టపడటమే కాదు ఆ పిల్లలు సక్రమమైన మార్గంలో పెరుగుతున్నారా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ఉంటుంది ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంటుంది మరి ఈరోజు రాజు తను చేసిన తప్పు తెలుసుకున్నాడు అలాగే అత్తమామలు కూడా తన కోడలే తమతో ఉండాలి అని నిర్ణయించుకోవటం ఆ కోడలకి తమ రక్షణగా నిలబడతామని చెప్పడం సంతోషించాల్సిన విషయం ఇకనైనా రాజు తన భార్య పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉంటాడు ఇక జీవితంలో ఏ తప్పు చేయడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.